గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు, గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగించడం మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు కూడా ఈ ఎన్నికల ప్రచారం అనేది ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక అనూహ్యమైన స్పందన ప్రజలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పట్ల, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాల్ని మనందరం చూస్తూ ఉన్నాం. కానీ నిన్న రాత్రి ఏదైతే 37వ డివిజన్ సమతానగర్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు గారు కావ్య గారి పట్ల టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి అమానుషంగా ప్రవర్తించడం, వారిని పాంప్లెట్స్ ఇవ్వకుండా అడ్డుకోవడం, అలాగే ఒక మహిళ అని కూడా చూడకుండా వారి పట్ల దుర్భాషలాడటం అనేది నిజంగా చాలా దారుణమైన చర్య. ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసుకోవటం మరి వారి యొక్క హక్కు. మీకు ఇష్టం ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, లేదా గమనుండాలి. అంతేగాని వారిని అడ్డుకోవటం, ఈ విధంగా దుర్భాషలాడటం అనేది చాలా దారుణం. ఒక మహిళగా ఈ యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒక ప్రెగ్నెంట్ లేడీ పట్ల కూడా మీరు అంత తీవ్రంగా అమానుషంగా ప్రవర్తించడం చాలా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకోవాలి. అంతేగాని అవతల పార్టీ పట్ల ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. మరి వాసన్న అంటే ఈరోజు ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టే ఈ విధంగా ఆదరిస్తున్నారు ఆయన్ని. అంతేకాదు ఏ ఒక్క సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి అందరినీ ఆదరించగలిగేటటువంటి వ్యక్తి మన వాసన్న. మరి ఇది ప్రజలందరికీ తెలుసు. దీనికి సమాధానం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలే దీనికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.